బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. విజయవేరి బస్సు యాత్రతో దూసుకెళ్తున్న టీ కాంగ్రెస్ నేడు సంగారెడ్డి మెదక్ జిల్లాలో ప్రచారం నిర్వహించనుంది. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న హస్తం పార్టీ కర్ణాటక కాంగ్రెస్ నేతలను ప్రచారానికి ఆహ్వానించారు. ఇక అందులో భాగంగా నిన్న డీకే శివకుమార్ ప్రచారం నిర్వహించగా ఇవాళ ఏఐసీసీ మల్లికార్జున ఖర్గే రానున్నారు. ఇక సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ మెదక్లో కాంగ్రెస్ బస్సు యాత్రలో ఖర్గే పాల్గొనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న. విజయభేరి బస్సు యాత్రతో దూసుకెళ్తున్న టీ కాంగ్రెస్ నేడు సంగారెడ్డి మెదక్ జిల్లాలో ప్రచారం నిర్వహించనుంది. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న హస్తం పార్టీ కర్ణాటక కాంగ్రెస్ నేతలను ప్రచారానికి ఆహ్వానించారు. ఇక అందులో భాగంగా నిన్న డీకే శివకుమార్ ప్రచారం నిర్వహించగా ఇవాళ ఏఐసీసీ మల్లికార్జున ఖర్గే రానున్నారు. సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ మెదక్లో కాంగ్రెస్ బస్సు యాత్రలో ఖర్గే పాల్గొనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న. విజయభేరి బస్సు యాత్రతో దూసుకెళ్తున్న టీ కాంగ్రెస్ నేడు సంగారెడ్డి మెదక్ జిల్లాలో ప్రచారం నిర్వహించనుంది. ఇక అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న హస్తం పార్టీ కర్ణాటక కాంగ్రెస్ నేతలను ప్రచారానికి ఆహ్వానించారు. అందులో భాగంగా నిన్న డీకే శివకుమార్ ప్రచారం నిర్వహించగా ఇవాళ ఏఐసీసీ మల్లికార్జున ఖర్గే రానున్నారు. ఇక సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ మెదక్లో కాంగ్రెస్ బస్సు యాత్రలో ఖర్గే పాల్గొనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్ చెప్పండి, ఈరోజు బస్సు యాత్ర ఎలా ఉండబోతుంది? ప్రధానంగా బస్సు యాత్రలో ఏమైనా కీలక అంశాల గురించి మాట్లాడే అవకాశం ఉందంటారా? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెన్నెల. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ప్రచారాలను ముమ్మరం చేసింది. బస్సు యాత్ర ద్వారా కూడా ఎన్నికలకు సంబంధించి ప్రచారాల శంకారావాన్ని కూర్చింది. ఈ నేపథ్యంలో మొదటి విడతకు సంబంధించి కూడా బస్సు యాత్ర 3 రోజులు కొనసాగిన క్రమంగా వచ్చి రెండో విడతకు సంబంధించి కూడా 6 రోజులు బస్సు యాత్ర ఉండబోతుంది. అధిష్టానానికి సంబంధించిన అగ్రనేతలంతా కూడా బస్సు యాత్ర పాల్గొని ఉండబోతున్నారు. నిన్న సంబంధించి కూడా మొదటి రోజుకు సంబంధించి నిన్న కర్ణాటక డిప్యూటీ సీఎం ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ నిన్న ఏదైతే బస్సు యాత్రలో పాల్గొన్నారో తాండూరు పరిగిలో జరిగిన బస్సు యాత్రలో పాల్గొన్నారు. రోడ్ షోలో ఆయన ప్రసంగించిన నేపథ్యంగా వచ్చి ఈ రోజు రెండో రోజుకు సంబంధించి కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాబోతున్న నేపథ్యం ఈ రోజు మెదక్ జిల్లా సంబంధించి కూడా ఆయన బస్సు యాత్రలో పాల్గొనున్నారు. నేపథ్యంలో ఆయన మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్ లో అక్కడ మెదక్ చేరుకుంటారు. మెదక్లో రోడ్ షో అనంతరం కూడా మళ్ళీ తిరిగి హైదరాబాద్ చేరుకుని ఆయన సాయంత్రం ఢిల్లీకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా సంగారెడ్డి సంబంధించి కూడా జగ్గారెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. పెద్ద ఎత్తున కూడా జగ్గారెడ్డికి ఇప్పటికే టికెట్ కేటాయించిన సందర్భం ఉన్నది కాబట్టి దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అక్కడ నర్సాపూర్ కావచ్చు, మెదక్ కావచ్చు, ఇక్కడ నియోజకవర్గాలకు సంబంధించి బస్సు యాత్ర కొనసాగుతున్న క్రమం కావచ్చు, రోడ్ షో కూడా ఉన్న నేపథ్యం ఇక్కడ అగ్రనేతలంతా కూడా వస్తున్న సందర్భం కావచ్చు. ఇక్కడ పిసిసి నేతలు ఇక్కడ రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క ముఖ్య నేతలంతా కూడా బస్సు యాత్రలో పాల్గొంటున్న నేపథ్యం కావచ్చు. ప్రధానంగా బస్సు యాత్రకు సంబంధించి కూడా 6 రోజులు ఉండనున్న నేపథ్యం కావచ్చు. రేపు బస్సు యాత్రకు సంబంధించి కూడా రేపు ఆలేరు, జనగామ, భువనగిరి, నాగార్జున సాగర్ నియోజకవర్గాల్లో రేపు బస్సు యాత్ర కొనసాగుతుంది. రేపు బస్సు యాత్రకు సంబంధించి కూడా ఏసీసీ
ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రాబోతున్నారు. అక్కడ రోడ్ షోలు కావచ్చు, భువనగిరికి సంబంధించి కూడా ఆయన అక్కడ పాదయాత్ర చేసే క్రమం కనిపిస్తుంది. నాగార్జునసాగర్ లో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ పెట్టే అవకాశం కనిపిస్తుంది. 3 రోజుల పాటు ప్రియాంక గాంధీ ఇక్కడనే ఉండనున్న నేపథ్యం కావచ్చు. 31 తేదీ వరకు కూడా ప్రియాంక గాంధీ నాగార్జునసాగర్ వరకు బస్యాత్ర కొనసాగించిన క్రమంగా 1వ తేదీన రాహుల్ గాంధీ రాబోతున్నారు. అంటే ఈ రోజు ఖర్గే ప్రత్యేకంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాబోతున్న నేపథ్యం కావచ్చు. ప్రధానంగా ఇప్పటికే 6 గ్యారంటీలు ప్రకటించిన నేపథ్యంలో తాను విస్తృత పరుస్తున్నారు. ఈ బస్యాత్ర ద్వారా కూడా ప్రజలకు వివరించే విధంగా కూడా ప్రచారాలు ముమ్మరం చేస్తున్నారు. నిన్న డికే శివకుమార్ కూడా ఇక్కడ బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సవాల్ విసిన సందర్భం ఉంది. ఇప్పటికే కర్ణాటకలో 5 గ్యారంటీలను అమలు చేస్తున్న నేపథ్యం కావచ్చు. వాటిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే విమర్శిస్తున్న పరిస్థితి ఉంది, వాటిని ఏమాత్రం ఇంప్లిమెంట్ చేస్తలేనట్టుగా కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో డికే శివకుమార్ సవాల్ విసిరారు. ఇక్కడ సీఎం కావచ్చు, సీఎం సన్నిహితులుగా ఉన్నవారు కావచ్చు, మేము వాళ్ళకు వస్తే నేరుగా ఇక్కడ నుంచి బస్ లో తీసుకెళ్తాం, అక్కడ కర్ణాటక సంబంధించి ఆ గ్రామాల్లో మిమ్మల్ని తీసుకుపోతాం, అక్కడ 6-5 గ్యారంటీలకు సంబంధించి కూడా హామీలు ఎంతవరకు నెరవేరని ప్రజల్ని అడిగి తెలుసుకునే అందుకు కూడా మేము ఏర్పాటు చేస్తామన్నట్టుగా, దీనికి మీరు ఓకే అంటే తీసుకుపోతామన్నట్టుగా సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో 6 గ్యారంటీలకు సంబంధించి కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఏర్పడిన తర్వాత కూడా 90 రోజుల్లో అమలు చేస్తామన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇప్పటికే డిక్లరేషన్లు కూడా అనౌన్స్ చేసిన నేపథ్యం, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కూడా మల్లికార్జున ఖర్గే ఏదైతే చేవేల సభ వేదిక కూడా డిక్లరేషన్లు అనౌన్స్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు సంబంధించి కూడా మనకు కొన్ని డిక్లరేషన్లు ఉన్నాయి, అంటే మహిళా డిక్లరేషన్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కావచ్చు, ఇంకా మైనార్టీ డిక్లరేషన్ ఉన్న నేపథ్యం, బీసీ డిక్లరేషన్ ఉన్న నేపథ్యం. ఇప్పటికే బీసీ డిక్లరేషన్ సంబంధించి కూడా పెద్ద అక్కడ కసరత్తు జరుగుతుంది. బీసీలకు ఏదైతే కులగణన చేపడతామని అడగ కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ అధికారం రాకనే ఆ సెన్సెస్ ఏదైతే కులగణన ఆధారంగా కూడా సర్వేలు చేస్తామని అడగ కూడా రాహుల్ గాంధీ చెప్పిన పరిస్థితి. అయితే బీసీలకు సంబంధించి కూడా ఈ రోజు కొన్ని అంశాలను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. బీసీలకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టబోయే అంశాలు కావచ్చు, దానికి సంబంధించి కూడా ఖర్గే ఈ రోజు ఆయన ప్రసంగంలో ఉండనున్న అంశాలు అయితే ఉండనున్నాయి. ఇక్కడ బీసీ డిక్లరేషన్ సంబంధించి కూడా ఖర్గే ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా వెళ్తున్న క్రమంలో కూడా ఈ బస్ యాత్రకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు చేయాలి. ఈ నేపథ్యంలో అగ్రనేతలంతా కూడా వస్తున్న నేపథ్యం కావచ్చు, 6 రోజులు బస్ యాత్ర కొనసాగుతున్న క్రమం కావచ్చు, ఈ రోజు ప్రత్యేకంగా మెదక్ జిల్లాకు సంబంధించి కూడా అక్కడ సంగారెడ్డి కావచ్చు, మిగతా నియోజకవర్గాలకు సంబంధించి బస్ యాత్ర కొనసాగుతున్న క్రమం, మొత్తంగా రేపు ప్రియాంక గాంధీ, ఎల్లుండి రాహుల్ గాంధీ రాబోతున్న నేపథ్యం, ఇంకా మరోమారు కూడా బస్ యాత్ర ఉండనున్న నేపథ్యం కావచ్చు. అంటే ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గదిలించేందుకు అభ్యర్థులను కూడా ప్రకటించిన నేపథ్యం, పెద్ద ఎత్తున మొన్న 45 మంది అభ్యర్థులతో కూడా మొత్తంగా 100 మంది అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున 6 గ్యారంటీలు కావచ్చు, డిక్లరేషన్లు కావచ్చు, మేనిఫెస్టోలు కావచ్చు, పెద్ద ప్రజలకు తీసుకెళ్లాలి. అలాగే బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు, గతంలో మేనిఫెస్టోలో ఎంతవరకు హామీలు నెరవేర్చిందన్న పైన కూడా ఆ ఫోకస్ చేస్తున్న నేపథ్యం, వాటన్నిటిపైన కూడా అక్కడ ప్రజలకు వివరిస్తున్నారు. ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఎట్లాంటి ఆ పథకాలు లబ్ధి చేయకూడదని పైన కూడా వివరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే తర్వాత కూడా చేయబోయే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురాబోయే పథకాలను కూడా వివరిస్తున్న నేపథ్యం మాట్లాడు. నిన్న బీకే శివకుమార్ ఏదైతే ట్రబుల్ షూటర్ కర్ణాటకలో కూడా ఇదే ప్రచారాలకు ఆయన ముమ్మరం చేసిన పరిస్థితి, ప్రచారాల్లో ప్రత్యేకంగా డికే శివకుమార్ పాల్గొన్న నేపథ్యం, అక్కడ గెలుపు తర్వాత కూడా డికే శివకుమార్ కి తెలంగాణలో కూడా ఇక్కడ ఎన్నికలకు సంబంధించి కూడా ఆయన ఇన్ఛార్జ్ గా నియమించిన పరిస్థితి ఉంది. ట్రబుల్ షూటర్ గా ఉన్న డికే శివకుమార్ నిన్న ప్రచారానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చారు. ఈ రోజు మల్లికార్జున ఖర్గే రాబోతున్న నేపథ్యం కావచ్చు, ఏఐసిసి అధ్యక్షుడుగా మల్లికార్జున ఖర్గే ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా అక్కడ జన సమీకరణ కూడా పెద్ద ఎత్తున ఉన్నది. బస్ యాత్రకు సంబంధించి కూడా అక్కడ జగ్గారెడ్డి ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మధ్యాహ్నం తర్వాత కూడా మల్లికార్జున ఖర్గే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి సంగారెడ్డి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు ఏదైతే సంగారెడ్డిలో భారీ బహిరంగ సభ కూడా ఉండడం నేపథ్యం. Right, Harish, thank you.